नमस्ते वेलकम टू स्पॉटलाइट करोना टीका प्रयोगालु चिवरी दशकु चेरुकुनाई इटु देशीय कंपनीलु अटु इंटरनेशनल कंपनीलु कूडा टीकानु एमर्जेंसी वाडकानिकि अनुमति इव्वालंटू दरखास्तुलु चेसुकुंटुन्नायी तम वैक्सीन एक्कुव प्रभाववंतमंटू कंपनीलु प्रकटनलु चेसुकुंटुन्नायी अयिते पूर्ति डेटानु परिशीलिंचाके फाइनल अप्रूवल रानुंदी आलोपे एमर्जेंसी विनियोगं कोसं अनुमतुलु साधिस्तुन्नायी कंपनीलु हैदराबाद लो भारत बायोटेक बायोलॉजिकल ई कंपनीलनु विदेशी प्रतिनिधुलु परिशीलिंचारु అటు దేశంలో వాక్సిన్ పంపిణీపై కేంద్రం పూర్తి స్థాయి ప్రణాళికలు రెడీ చేస్తోంది రాష్ట్రాలు కూడా అలర్ట్ గా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ లో ఎంట్రీ చేసి టీకాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అసలు కరోనా వాక్సిన్ సక్సెస్ రేట్ ఎలా ఉంది ఫైనల్ స్టేజ్ కు చేరిన సమయంలో ఇంకా అనుమానాలు ఎందుకుంటున్నాయి టీకాతో ఎంతవరకు రక్షణ దొరుకుతుంది వాక్సిన్ అప్డేట్స్ గురించి ఇవాల్టి స్పాట్ లైట్ లో చూద్దాం करोना वैक्सीन प्रयोगालु फाइनल स्टेज को चेसाई अधिकारिकंगा अप्रूवल कोसम दरखास्तुलु चेसुकुंटुन्नायि टीका कंपनीलु इप्पटिके कोन्नि चोट्ल एमर्जेंसी विनियोगानिकि अनुमति इव्वालनि पलु देशाल्लो वैक्सीन तयारी कंपनीलु अप्लाई चेसुकुन्नायि यूके लो इप्पटिके अत्यवसर वाडकंलो भागंगा टीकालु इस्तुन्नारु मन देशंलोनु वच्चे नेललो पंपिणीकि एर्पाट्लु जरुगुतुन्नायि ప్రపంచమంతా కరోనా వాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది ఓ దశలో మొత్తం ప్రపంచమే స్తంభించిపోయింది లాక్ డౌన్లు కొనసాగాయి ఇప్పుడిప్పుడే తిరిగి నార్మల్ లైఫ్ కొనసాగుతోంది అయితే కరోనా భయం ఇంకా పోలేదు చాలా చోట్ల జీరోకు చేరలేదు దీంతో ఒకరి నుంచి మరొకరికి అలా వ్యాపిస్తోంది అయితే దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా పీక్ స్టేజ్ దాటిపోయింది కర్వ్ కిందికి దిగి వస్తోంది అదే సమయంలో సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ముప్పు కొనసాగుతోంది ఎప్పటికప్పుడు దేశాలు అలర్ట్ గా ఉంటున్నా కొన్ని చోట్ల కరోనా ఎఫెక్ట్ మాత్రం కంటిన్యూ అవుతోంది అయితే టీకా డెవలప్‌మెంట్ కూడా చివరి దశకు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వాక్సిన్ ప్రయోగాల్లో ఉన్నాయి అందులో కొన్ని కంపెనీలు చివరి దశ ట్రయల్స్ లో ఉన్నాయి మరికొన్ని సంస్థలవి ట్రయల్స్ పూర్తయ్యాయి డేటా సమర్పించి ఫైనల్ అప్రూవల్ కు దరఖాస్తు చేసుకుంటున్నాయి ఫైజర్ సహా మరికొన్ని వాక్సిన్ కంపెనీలు ఎమర్జెన్సీ వాడకం కోసం కూడా అప్లై చేసుకున్నాయి బ్రిటన్లో ఫైజర్ వాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాక్సినేషన్ కొనసాగుతోంది మన దేశంలోనూ వాక్సిన్ పంపిణీపై క్లారిటీ వస్తోంది దేశీయంగా కొన్ని కంపెనీలు కరోనా టీకా తయారీలో పురోగతి సాధించాయి అవి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి దీంతో ఈ టీకాలను కూడా పంపిణీ చేసే విషయంలో స్పష్టత వస్తోంది హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ ఇప్పటికే థర్డ్ ఫేజ్ ట్రయల్స్ లో ఉంది అటు బయోలాజికల్ ఈ కంపెనీ కూడా టీకా ప్రయోగాల్లో ఉంది వాక్సిన్ తయారీలో హైదరాబాద్ కంపెనీలు కీలకంగా ఉన్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టీకాలపైనే ఆసక్తి నెలకొంది పెద్ద ఎత్తున ప్రొడక్షన్ కు అవకాశం ఉంది హైదరాబాద్ లో భారత్ బయోటెక్ బయోలాజికల్ ఈ వాక్సిన్ అభివృద్ధి గురించి విదేశీ ప్రతినిధులు తెలుసుకున్నారు 64 దేశాల రాయబారుల బృందం జీనోమ్ వ్యాలీలో లేటెస్ట్ గా పర్యటించింది ఒక టీం భారత్ బయోటెక్ కు రెండో టీం జీనోమ్ వ్యాలీలోనే ఉన్న బయోలాజికల్ ఈ రీసెర్చ్ ప్లాంట్ కు వెళ్ళింది అక్కడి నుంచి బయోలాజికల్ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ కు చేరుకుని సైంటిస్టులతో మాట్లాడారు వాక్సిన్ రీసెర్చ్ తయారీని పరిశీలించారు వాక్సిన్ తయారీ ట్రయల్స్ ఉత్పత్తి సామర్థ్యం పంపిణీకి సంబంధించిన పలు విషయాలపై కంపెనీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాయి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వాక్సిన్లు తయారవుతున్న దేశానికి సరిపడా వాక్సిన్ల ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యం ఒక్క భారత్ కే ఉందన్నారు విదేశీ ప్రతినిధులు ప్రపంచ దేశాలకు ఇది చాలా ఉపయోగపడుతుందన్నారు ఇక్కడి నుంచి చాలా దేశాలకు వాక్సిన్ సప్లై కాబోతుందన్నారు వాక్సిన్ తయారీ ట్రయల్ స్టోరేజ్ పంపిణీకి సంబంధించి ఇక్కడున్న ఫెసిలిటీస్ ను విదేశాలకు తెలపాలన్న ఉద్దేశంతో విదేశీ మంత్రిత్వ శాఖ ఈ హై లెవెల్ టూర్ ఏర్పాటు చేసింది Every day has been a different kind of challenge ever since the pandemic broke. Everybody's working 24/7 and going above and beyond. So we have at least two. And the first one, which is in the most advanced one, is in phase 1-2 studies. Around February, we hope to start the large scale phase 3 trials. And by summer of next year, hope to license the vaccine.
So every day has been a sprint. I keep telling the team it's a marathon, so we should be in it for the long run, but every day feels like a sprint. Yes, I can. I was really impressed to see how far you have come, how dedicated you are working in order to combat the COVID-19 virus, how really focused you are on helping humanity. It's not just a commercial interest, it's not just a nation first interest. You're really connecting with the rest of the world and you're helping all of us. I'm so impressed, really. What we've seen today is reassuring. It demonstrates again the strength of India's innovation and pharmaceutical sectors. It demonstrates again India's leadership of the world, because there are many vaccines being produced in countries around the world, but there's only one country that has the manufacturing capacity to produce sufficient quantities to satisfy the demand of citizens in every country, and that's India. Very good industry and very good progress. I'm surprised to see such a progress made in industry in Hyderabad. I'm visiting such an important plant here for vaccine and such a big development that made by this group. Really, I appreciate such a presence here. ఇప్పటికే భారత్ బయోటెక్ క్లినికల్ చివరి దశకు చేరుకోవడంతో వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్ పైన ప్రత్యేక చర్చ జరిగింది. మరోవైపు కరోనా కేసులు దేశంలో రోజు రోజుకు తగ్గుతున్నాయి. జూలై నుంచి చూస్తే అత్యల్ప కేసులు తాజాగా రికార్డయ్యాయి. పాజిటివ్ కేసులు తగ్గుతున్నా వ్యాక్సినేషన్ పై పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. యూకేలో ఫైజర్ బయో ఎన్టెక్ కలిసి తయారు చేసిన వ్యాక్సిన్ ను 90 ఏళ్ల వృద్ధురాలికి ఇచ్చారు. రిస్క్ ఎక్కువన్న వారికే మొదట టీకా ఇస్తామని అధికారులు అంటున్నారు. మిగతా వారు ఓపికతో ఉండాలంటున్నారు. అయితే కొందరికి అలర్జీ రియాక్షన్ వచ్చిందని అంటున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న సమయంలో ఏదో ఒక స్వల్ప సమస్య వస్తుంది. వ్యాక్సిన్ పనిచేస్తుందనడానికి అదే నిదర్శనమంటున్నారు. అయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు తలెత్తితే మాత్రం పునరాలోచన చేయాల్సిందే అని చెబుతున్నారు. కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయి. అయితే వాటి పంపిణీపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీపై ప్రధాని మోడీ ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణపై చర్చించారు. అటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రాలతో మాట్లాడి ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు చేసింది. అన్ని సెట్ అయితే జనవరి నుంచి వ్యాక్సినేషన్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఎమర్జెన్సీ వాడకంపై కొన్ని టీకా కంపెనీలు అనుమతులు కోరుతున్నాయి. దేశంలో కరోనా టీకా ఎవరికి ఇవ్వాలి, రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయాలన్న విషయాలపై డ్రాఫ్ట్ ప్లాన్ పూర్తయింది. ప్రభుత్వ ప్రైవేట్ పరంగా టీకా ఇవ్వనున్నారు. మొదటగా ఫ్రంట్ లైన్ లో వర్క్ చేస్తున్న కోటి మంది హెల్త్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో వచ్చే నెలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జనవరి 3వ వారానికల్లా వ్యాక్సిన్ స్టోరేజీ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. అన్ని రాష్ట్రాలకు తొలిదశ వ్యాక్సిన్ డోసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. ఇప్పటికే ఓ విడత సమావేశం కూడా జరిగింది. టీకా స్టోరేజ్ పంపిణీకి సంబంధించి ఏమేం చేయాలి, ఏ ఏర్పాట్లు అవసరమన్న అంశాలను రాష్ట్ర అధికారులకు వివరించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు తొలిదశ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి వచ్చే ఛాన్స్ ఉంది. నెలాఖరు కల్లా పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల చివర్లో ప్రధాని మోడీ టీకా పంపిణీ ప్రారంభించే ఛాన్స్ ఉందంటున్నారు. కరోనా వ్యాక్సిన్ల మెయింటెనెన్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోవిన్ అనే సాఫ్ట్వేర్ ను రెడీ చేసింది. రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ హెల్త్ సిబ్బందికి తొలి విడత వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారందరి వివరాలు సేకరించి సాఫ్ట్వేర్ లో కేంద్ర వెబ్సైట్లలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో పేరు ఉంటేనే వ్యాక్సిన్ వేస్తారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోవిన్ సాఫ్ట్వేర్ లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అందుకు వారి ఐడెంటిటీని వాడొచ్చని కేంద్రం చెప్పింది. దీనికి ఆధార్ అవసరం లేదని, సరైన ఐడెంటిటీ ఏదైనా సరేనని చెప్తున్నారు. అయితే ఇలా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను మెడికల్ డిపార్ట్మెంట్ మరోసారి తనిఖీ చేస్తోంది. ఇక టీకా కోసం స్పాట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్లు అనుమతించమని కేంద్రం తెలిపింది. ఒక్కో సెంటర్ లో 100 మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
ఇందులో రెండు టీములు పనిచేస్తాయి. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారి వివరాలను ఒక టీం చెక్ చేసి సర్టిఫై చేస్తుంది. మరో టీంలో ఐదుగురు ఉంటారు. ఒక వ్యాక్సినేటర్ ఆఫీసర్, డాక్టర్, నర్స్, ఏఎన్ఎం తో పాటు మరొక హెల్పర్ ఉండే టీం వ్యాక్సిన్ వేస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి అరగంట పాటు ఖచ్చితంగా వ్యాక్సిన్ కేంద్రం దగ్గరే ఉండాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ సమస్యలు లేవనుకున్న తరువాతే అక్కడి నుంచి వెళ్లడానికి పర్మిషన్ ఇస్తారు. ఇదంతా కోవిన్ అనే సాఫ్ట్వేర్ లో నిక్షిప్తం చేస్తారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలకు ఫైనల్ అప్రూవల్ రాగానే భారీ స్థాయిలో ప్రొడక్షన్ మొదలు పెట్టనున్నారు. చాలా వరకు సక్సెస్ దిశగానే ట్రయల్స్ జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందించి మిగతా వారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎమర్జెన్సీ యూసేజ్ అప్రూవల్ కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ అప్లికేషన్ పెట్టుకున్నాయన్నారు. అయితే ప్రయోగాలకు సంబంధించి పూర్తి డేటా కోరారు అధికారులు. వాటిని పరిశీలించాకే అత్యవసర వినియోగానికి అనుమతించే ఛాన్స్ ఉంది. हम सब जानते हैं कि जो वैक्सीन है ये टेम्परेचर सेंसिटिव होती हैं और इनकी आवश्यकता होती है कि इनको एक स्पेसिफिक टेम्परेचर पर स्टोर किया जाए. देश में जो वर्तमान में प्रेजेंट कोल्ड चेन सिस्टम है उसमें 85,634 इक्विपमेंट्स हैं जो स्वास्थ्य मंत्रालय के यूनिवर्सल इम्यूनाइजेशन प्रोग्राम में इस्तेमाल किए जाते हैं. इसके अलावा लगभग 29,000 कोल्ड चेन पॉइंट्स हैं, 28,947. जब हम कोल्ड चेन पॉइंट की बात करते हैं तो इसका मतलब होता है कि ये वो जगह हैं जहां आप वैक्सीन को और सिरिंजेस को स्टोर कर सकते हैं. तो ये जो करंट कोल्ड चेन है ये केपेबल है कि यूनिवर्सल इम्यूनाइजेशन प्रोग्राम के अतिरिक्त एडिशनल क्वांटिटी ऑफ वैक्सीन स्टोर कर सके जिसकी जरूरत पहले 3 करोड़ लोगों को होगी. एक तो कॉन्टेक्स्ट अब ये हो गया है कि कम से कम 3 वैक्सीन जो है वो रेगुलेटर के पास है कि उनके ऊपर वो फैसला करे. 3 वैक्सीन्स आर अंडर कंसिडरेशन ऑफ द रेगुलेटर फॉर लाइसेंसिंग. दे आर डिफरेंट ओरिजिन, दे आर समवट इन डिफरेंट फेसेस, बट देर इज अ वेरी एक्टिव कंसिडरेशन गोइंग ऑन एंड देर इज अ होप दैट एन अर्ली लाइसेंशियर इज पॉसिबल इन रिस्पेक्ट ऑफ ऑल ऑफ देम और एनी वन ऑफ देम. दिस इज अ ग्रेट डेवलपमेंट. ये कॉन्टेक्स्ट हमारा आज एक उम्मीद देता है कि यहाँ तक पहुँच गया है देश भी और साइंस भी, और ये बहुत एक सेटिस्फेक्शन की बात है. వ్యాక్సిన్లకు అనుమతి రాగానే ప్రైవేట్ సంస్థలు కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దేశంలో ఏ కంపెనీ వ్యాక్సిన్ ను అనుమతిస్తున్నారన్నది తేలాల్సి ఉంటుంది. టీకాలు ప్రయోగ దశలో ఉండగానే పలు కంపెనీలతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే టీకాల సమర్థత ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ ను -70 డిగ్రీల టెంపరేచర్ లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సవాల్గా మారుతోంది. ఇంత కోల్డ్ స్టోరేజ్ ఏర్పాట్లు పెద్దగా మన దేశంలో లేవు. మరోవైపు అపోలో హాస్పిటల్ 6,000 మంది సిబ్బందికి టీకాలు ఇచ్చే విషయంలో ట్రైనింగ్ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్స్ కు రెడీ అవుతున్నారు. దేశంలో యాక్టివ్ కేసు లోడ్ 4% లోపు ఉంది. అలాగే నేషనల్ రికవరీ రేట్ 94% ఉంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అటు మొరాకో, కెనడాలోనూ ఎమర్జెన్సీ వాడకానికి అప్రూవల్స్ ఇచ్చారు. చైనాకు చెందిన వ్యాక్సిన్ ను మొరాకో తమ ప్రజలకు ఇవ్వాలని డిసైడ్ అయింది. పూర్తి స్థాయి ట్రయల్స్ ముగియక ముందే తమ దేశ పౌరుల్లో 80% మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లకేళ్లు పడుతుంది. అయితే ఈ ఏడాది మార్చి నుంచి కరోనా ఉధృతి పెరగడం, కొత్త వ్యాధి కావడం, సంక్రమణ వేగం ఎక్కువ ఉండడంతో ఈ వైరస్ తో ప్రపంచమంతా షేక్ అయింది. ఓవైపు ప్రయోగాలు ఫైనల్ స్టేజ్ కొచ్చినా ఇంకోవైపు కరోనా టీకాల సమర్థతపై రకరకాల అనుమానాలు తెరపైకొస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచం నమ్మింది. దీంతో రకరకాల పద్ధతుల్లో టీకా తయారీకి ప్రపంచ స్థాయి సంస్థలు వెంటనే రెడీ అయ్యాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ ప్రయోగాల దాకా వచ్చేస్తాయి. సాధారణంగా ఒక టీకా తయారవ్వాలంటే పెద్ద ఎత్తున లాంగ్ టర్మ్ లో వాటి దుష్ప్రభావాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ప్రపంచమంతా కరోనాతో సమస్యలు ఎదుర్కొంటుండడంతో, పాండమిక్ గా మారడంతో వేగంగా టీకా తయారు చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో వెంట వెంటనే వాలంటీర్లతో ప్రయోగాలు చేశారు. అయితే చాలా వరకు సంస్థల ప్రయోగాలు చివరి దశకు చేరాయి. అదే సమయంలో వాటి సక్సెస్ పై
కొత్త డౌట్లు తెరపైకి వస్తున్నాయి. ఫైజర్, ఆక్స్ఫర్డ్, స్పుత్నిక్, మోడర్నా, కోవాక్సిన్ ఇలాంటివన్నీ కీలక దశకు చేరుకున్నాయి. అవన్నీ పూర్తి సక్సెస్ రేట్తో మార్కెట్లోకి వస్తే జనానికి చాలా ఉపయోగమవుతుందన్న అంచనాలున్నాయి. మన దేశంలో జైడల్ క్యాడిల్లా అభివృద్ధి చేసిన జైకో డి, భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఎక్కువ ప్రాధాన్యత పొందాయి. అటు ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు 90% మించి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ఆ కంపెనీలు డేటా రిలీజ్ చేశాయి. అయితే కొన్ని వ్యాక్సిన్ల ప్రయోగ దశల్లో దుష్ప్రభావాలు కనిపించాయి. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనేకా ప్రయోగాల్లో భాగంగా ఓ వ్యక్తికి అస్వస్థత కలగడంతో సెప్టెంబర్లో ప్రపంచవ్యాప్తంగా దాన్ని నిలిపేశారు. ఆ తర్వాత మళ్లీ ట్రయల్స్ ప్రారంభించారు. అలసట, కొద్దిగా జ్వరం, తలనొప్పి ఇవన్నీ ఏ టీకా తీసుకున్నా కామన్ గా కనిపించే లక్షణాలు. వీటితో పెద్దగా సమస్య లేదని నిర్ధారించి ట్రయల్స్ కంటిన్యూ చేశారు. కరోనా టీకా తీసుకున్న హర్యానా హోంమంత్రికి ఇటీవలే కరోనా వచ్చింది. అయితే టీకా సమర్థతపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే అలా టీకా తీసుకోగానే ఇలా శరీరానికి రక్షణ రాదని కొందరంటున్నారు. టీకా శరీరంలోకి వెళ్ళాక యాంటీబాడీస్ తయారు కావడానికి సమయం పడుతుంది, ఆ తర్వాతే రక్షణ దొరుకుతుందని అంటున్నారు. ఇది సగటున 4 రోజులకు పైనే ఉంటుందని చెబుతున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కూడా 60,000 మందిపై ప్రయోగాలు చేసింది. అందులో ఒకరికి కాస్త ఇబ్బంది ఏర్పడడంతో ప్రయోగాలు ఆపేశారు. మళ్లీ ఆ తర్వాత రిపీట్ చేశారు. ఇలా వ్యాక్సిన్ ట్రయల్స్ లో కొందరికి అస్వస్థత ఏర్పడడం కామనే. ఏ టీకా అయినా 100% రక్షణ ఉండదన్నది వైద్య నిపుణుల మాట. అందుకే జాగ్రత్తలు అవసరమంటున్నారు. ట్రయల్స్ లో పాల్గొనే వారిలో ఎవరికైనా గతంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి తిరగబెట్టడం అలాంటివి జరుగుతాయి. అయితే పూర్తి ఆరోగ్యవంతులే ముందుకు రావాలని కంపెనీలు చెబుతుంటాయి. నిజానికి వ్యాక్సిన్ ప్రయోగాలు కొన్నేళ్ల పాటు సాగుతుంటాయి, కానీ అత్యవసర పరిస్థితుల్లో వేగంగా టీకా అభివృద్ధి చేయాల్సి రావడంతో వాటి సమర్థతపైనే అందరి ఆందోళన నెలకొంది. వ్యాక్సిన్ ప్రయోగాలపై పూర్తి స్థాయి సంతృప్తి చెందితేనే అనుమతి ఇవ్వాలంటున్నారు. పూర్తి డేటా పరిశీలించడం, కరోనా నుంచి టీకా ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుందన్న విషయంపై క్లారిటీ తీసుకోవడం, అప్రూవల్ సమయంలో వేగంగా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇవ్వాలని అంటున్నారు. ఏ టీకా అయినా 100కు 100% ప్రొటెక్షన్ ఇవ్వదు. ఇప్పటికే చాలా కంపెనీలు తమ టీకా 95%, 70% ప్రభావవంతంగా ఉందని ప్రకటన చేస్తున్నాయి. అంటే కొద్ది శాతం ముప్పు పొంచే ఉంటుంది. ఏదైనా వ్యాక్సిన్ 50% కంటే ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటే దాన్ని తీసుకోవడం మంచిదే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా FDA చెబుతున్నాయి. వ్యాక్సిన్ అలా వేసుకోగానే ఇలా రక్షణ రాదన్నది నిజం. యాంటీబాడీస్ డెవలప్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. అదే సమయంలో వేగంగా టీకాలు తీసుకురావడం వల్లే అనుమానాలు నెలకొంటున్నాయి. అయితే పూర్తి పరిశీలన తర్వాతే ఏ కంపెనీకైనా అప్రూవల్ ఇవ్వాలన్న సూచనలు డాక్టర్లు చేస్తున్నారు. ఇది వాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.